బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ హైదరాబాద్ వెల్కమ్ టు ఈ నెల రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎదిగినటువంటి ఆయన కెరియర్ ఆ కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ ఈ ట్వంటీ సెవెంత్ నా రామ్ చరణ్ బర్త్డే దేశ వ్యాప్తంగా జరుగుతుంది నాట్ రాష్ట్ర వ్యాప్తంగా మన టాలీవుడ్ వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో చేసినవి పదిహేను సినిమాలే జస్ట్ ఆ పదిహేను సినిమాలకి ఆయన గ్లోబల్ స్టార్ గా ఆ వైనం గురించి మనం ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు నేటి ఎంతో మంది సినిమా అవ్వచ్చు మెయిన్ యూత్ కి ఇన్స్పిరేషన్ భారతదేశం ఎక్కువ యూత్తో నిండిపోయింది ప్రపంచంలోనే అటువంటి యంగ్స్టర్స్ అంటే సినిమాల ద్వారా ప్రభావితమయ్యేవాళ్ళు ఇన్స్పిరేషన్ పొందే వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఒక మెగాస్టార్ని చూసాం చిన్నప్పటి నుంచి ఆయన చూస్తే పెరిగాం ఆయన సేవా తత్పరత ఆయన ఒక ఏ సినిమా తీసినా ఒక సోషల్ కాజ్ ఒక విజేత తీసినా లేకపోతే ఒక రుద్రవేణ తీసినా ఒక ఠాగూర్ తీసిన ఒక స్టాలిన్ తీసిన అది చేయటమే కాకుండా ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఆయన సేవ ఎలా చేయాలి అభిమానులకు చూపించాడు ఆయన కాంపౌండ్ నుంచి ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిందే వచ్చిన వ్యక్తే రామ్ అంటే తండ్రి ఎలా ఎదిగాడు తన కష్టపడి ఎదిగిన తీరు తన బాబాయ్ ఎలా ఎదిగాడు అనేది కళ్ళమటి చూసి ఎదిగినాడు ఇప్పుడు మీరు అన్నట్టు రేపు ఇరవై ఏడో తారీఖు ఆయనకి ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంతే కానీ నాలుగు పదుల వయసులో నలభై సంవత్సరాల వయసులోనే గ్లోబల్ స్టార్గా ఎదిగిన తీరు ఈ రోజున ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఆ వ్యక్తి దాని వెనక ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు అపనందనలు పోసి మోసాడు ఎందుకంటే ఒక ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడంటే తండ్రి పేరు నిలబెట్టాల ఆ స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రెండు వేల ఏడులో చిరుత ఆ చిరుత సినిమా చూసిన తర్వాత సినిమాలకే పనికిరాడని విమర్శించారు మెగాస్టార్ కొడుకుని తీర్చిదిద్దుకోలేరా అని చెప్పి విమర్శించారు కానీ అవన్నీ పట్టించుకోలేదు ఆ తర్వాత నుంచి అతను మగధరణ పరంగా ఆయన చిరుత సినిమాలోనే ప్రూవ్ చేసుకున్నాడు చాలా బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా కానీ కేవలం స్క్రీన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ గా లేదు లేదు అనేక రకాలు ఇది చేశారు ఆ తర్వాత మనం చూస్తే ఒక మగధీర ఒక మగధీరలో అతను పెర్ఫార్మెన్స్ ఎలా చేసాడో మనం చూడొచ్చు అంటే రాజమౌళి కేవలం రెండో సినిమాకి అంత పేరు తెచ్చుకున్నాడు అంత పేరు తెచ్చుకున్నారు అలా కనిపించింది అప్పుడు స్వర్గీయ శ్రీహరి గారు చెప్పాడు నా చేతులతో నేను ఎత్తుకొని పెంచాను ఏ రోజుకైనా ఇండస్ట్రీని శాసిస్తానని మన మధ్య లేకపోయిన శ్రీహరి నా అన్న కొడుకు నా నేను నా చేతులతో ఎత్తుకొని పెంచాను అంత నటును నేను చూడలేదన్నాడంటే అతన్ని అతని పట్ల అతని కమిట్మెంట్ అతని డెడికేషన్ అతని డిటర్మినేషన్ మనం తండ్రిని చూస్తే ఎదిగాడు అతనికి ఎవరు గురువు లేదు తన తండ్రి గురువు ఎందుకంటే కష్టపట్టు ఎలా నేర్చుకున్నాడు ఆ తర్వాత ఆ సినిమా చూస్తే రాజమౌళి రాజమౌళిగా తీసిన ఆ మగధీర తర్వాత రంగస్థలం రంగస్థలం ఎప్పుడొచ్చింది అక్కడికి రెండు వేల రెండు వేల పద్దెనిమిది రంగస్థలం రంగస్థలం చూసిన తర్వాత ఎంత డిఫరెంట్లో అతని షేడ్స్ అతని ఆహాభావాలు సుకుమార్ చేతులు పండిన తర్వాత అంటే డిఫరెంట్గా మారిపోయింది ఇతనేనా ఇంత నటుడు ఒకవైపు ఆదిపిన శెట్టి ఇతను పోటాపోటీగా అన్నదమ్ములు నటించారు తర్వాత కో డైరెక్టర్గా బుచ్చిబాబు అప్పుడు ఉన్నాడు ఆ విధంగా అతను ఎమర్జైన తీరు అతను నటించిన ఆహాభావాలు అది ఎక్కడికి వెళ్ళింది ట్రిబుల్ ఆర్ వచ్చే సమయానికి రెట్టింపు అయిపోయింది అది రెండు వేల ఇరవై రెండు వచ్చేసింది రెండు వేల ట్రిబుల్ ఆర్ వచ్చేతలకి రెండు వేల ఇరవై రెండులో ఆస్కర్ రేంజ్కి ఎలా అయింది అంటే మనం ఆ సినిమాలో చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ రంగస్థల లో ఎలా అయితే చెవిడివారిగా నటించాడో అందరిని మెప్పించాడో తన అన్న చనిపోయినప్పుడు ఆహాబావాలు పండించాడు చిరంజీవి గారినే మెస్మరైజ్ చేశాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు వీడు నా బిడ్డ కాదు నా తమ్ముడు నా తమ్ముడని దగ్గరగా ఆక్ చేసుకున్నాడు ఏ రోజైనా నేషనల్ స్థాయిలో ఆస్కార్ స్థాయికి ఎదుగుతాడని చెప్పి ఆ రోజే గ్రహించాడు అది రెండు వేల ఇరవై రెండులో ట్రిపుల్ ఆర్ ధర జరిగింది ట్రిపుల్ ఆర్లో చూడండి మీరు హాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ప్రశంసలు పొందారంటే అతనిలో ఒక సైనికుడిగా బ్రిటిష్ సైన్యంలో ఆయుధాల కోసం వెళ్ళి తనతోటి వాళ్ళనే కొట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగే సన్నివేశాలు మనం చూస్తే ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అది అందరికీ ఉండదు అది చూసాం తర్వాత తన ప్రాణమిత్రుడిని ఆ చండ్రకోల్తో కొట్టేటప్పుడు ఇంత పొదనైన సూదులతో ఉంటే అతను బాధపడేటప్పుడు ఇతను బాధపడే తీరు కూడా మంచిది అది సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అంటే అది ఎంతోమంది నటులు ఈ ఇండస్ట్రీలో నాలుగు వందల సినిమాలు తీసినారుడు మూడు వందల సినిమాలు తీసినారుండడు కానీ అతల్లో అటువంటి ఇది ఉంది మనకు న్యాచురల్గా కనిపిస్తుంది అది కాబట్టి మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా అతనికి ఎందుకంటే అతనికి హనుమాన్ భక్తుడు వాళ్ళ నాన్నగారు లాగే హనుమాన్ చాలీసా వేసుకొని చేసే అభిమానులు ఉన్నారు అదేవిధంగా మొక్కలు నాటి కార్యక్రమాలు చేస్తున్నారు బ్లడ్ బ్యాంకులు చేస్తున్నారు రేపు ఇరవై ఏడు శిల్పకళ వేదికలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు తనకి లెక్కగా జీవితంలో ఉపాసన అనే భార్య దొరకటం తన అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే మనం చూసాం ఎంతోమంది ఉంటారు ఈరోజు రేపు హీరోలు హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎంతమంది విడిపోతున్నారు పడక మనం చూస్తాం కానీ ఒక ఆదర్శవంతమైన గురిగా ఆమె గారు అలా ఇంట్లో ఒక కూతురుగా వచ్చింది అదేవిధంగా సురేఖ గారు కూడా చిరంజీవి గారు కూడా రావటం ఆమె అంత స్థాయిలో ఉన్నా కానీ వీళ్ళిద్దరు కలిసి బిజినెస్లు చేయటం కావచ్చు ఈ రోజున ఒక ఆదర్శవంత జట్టుగా మనం నేటి తరానికి మనం స్ఫూర్తిగా మనం చూసుకోవాలి ఇకపోతే ఈయన ఈ సినిమా నుంచి ఆస్కార్ రేంజ్కి ఎదిగిన వైనం అంటే ఫస్ట్ సినిమా చిరుత చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ జనాల్లో ఉందో దాన్ని చెరిపేస్తూ వితిన్ ఇన్ సెకండ్ సినిమాకే రాజమౌళి ఇచ్చినటువంటి ఆ దీన్ని బాగా క్యాచ్ చేసుకున్నారు సో సెకండ్ సినిమాతో ఆ ని కూడా పెంచుకొని వచ్చారు ఫైనల్లీ మళ్ళీ తోటి అసలు కంప్లీట్గా గ్లోబల్ స్టార్ అయ్యారు మధ్యలో ఎవడు ధ్రువ ఇవన్నీ కూడా సినిమా మంచి సినిమాలే తర్వాత మీరు ఉన్న తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తీసే సినిమా రేపు అల్టిమేట్గా ఉండబోతుంది అది మామూలు శంకర్ శంకర్ ఇక పదహారో సినిమా మొన్ననే ప్రారంభించారు బుచ్చిబాబు డైరెక్షన్లో అది కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా తీ ఉత్తరాంధ్రలో కళాకారులే తీసుకున్నారు దాంట్లో బుచ్చిబాబు ఎంత నటుడో ఉప్పిన ద్వారా మనం నేషనల్ అవార్డు వచ్చింది మనం చూసాం ఆ వ్యక్తికి ఈ సినిమా అవకాశం ఇటు జాన్వి కపూర్ శ్రీదేవి గారి కూతురు మన ప్రారంభం వచ్చినట్టు ఏఆర్ రహమాన్ సంగీతం పదహారో సినిమా ఆ స్థాయికి ఎదగటం అనేది మనం అప్రిషియేట్ చేయాలి ఈ ఈ మించి ఏంటంటే తన తండ్రి నుంచి తన బాబాయ్ నుంచి బాబాయ్ నుంచి మార్షల్ ఆర్ట్స్ అయిన నేర్చుకున్నాడు తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాడు యాక్టింగ్ నేర్చుకున్నాడు ఎప్పుడు కష్టపడి షూటింగ్లకు వచ్చి నైట్ పూట వచ్చిన తండ్రిని చూశాడు లగ్జరో లగ్జరీస్ జీవితం అతను వ్యాపారాలు పరిశ్రమలు ఏవో స్థాపించాలని చేసుకోవచ్చు కానీ తండ్రి తండ్రి వారసత్వాన్ని పునికిపచ్చుకొని జూనియర్ తన తనతోటి నటుడు కూడా జూనియర్ ఎంటర్ వాళ్ళ ఫ్యామిలీతో స్నేహాస్తం వాళ్ళిద్దరు కూడా చాలా అనుదములా కలిసి ఉంటారు మనం చూసాం అదే అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ తన నాన్నగారు పెట్టిన బ్లడ్ బ్యాంక్ని ఐ బ్యాంక్ని ఆ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవటం ఒకవైపు తన బాబాయికి రాజకీయాల్లో అవసరమైనప్పుడు సహాయం చేయటం ఈ మల్టిపుల్ యాంగిల్లో అతను చూశాం నలభై సంవత్సరాల వయసులోనే ముప్పై తొమ్మిదే అడుగు పెడుతున్నాడు ఇంత స్థాయిలో రావటం అనేది మనం హృదయపూర్వకంగా మీ సుమన్ టీవీ ఛానల్ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే గ్లోబల్ స్టార్కి ఏదైతే విషయం కాదు ఆయన జీ ట్వంటీ సమావేశాలు గోవాకు కూడా ముఖ్య ముఖ్యవతిగా ఆయన పిలిచారు అక్కడ దక్షిణ కొరియా మిగతా దేశ రాయబారులతో కలిసి డ్యాన్స్ చేసిన సన్నివేశాలు మనం చూసాం అదేవిధంగా ఇంటర్నేషనల్ మీడియాలో అతను మాట్లాడే భాష అతను మాట్లాడే పదాలు కూడా మనం చూసాం అంటే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అమిత్ షా గారు పిలిచి సత్కరించారు మోదీ గారు ప్రశంసించారంటే తన తండ్రి నుంచి ఆ వారసత్వ లెగసీని ఎలా ఉంటుంది ఒక సినిమాకే పనికి వస్తుంది రెండో సినిమాకి ఉండదు సపోర్ట్ అని తన ఎదిగిన తీరు తన కష్టపడిన తీరు నేటి తనానికి నేటి అనేక మంది యంగ్స్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి ఇండస్ట్రీలో అనేక మంది వస్తుంటారు పోతుంటారు మేమే ఇండస్ట్రీలో నెంబర్ వన్ అనుకుంటారు మనం చూసాం మెగాస్టార్ గారిని పాతిక సంవత్సరాలు ఇండస్ట్రీలో అతనే అతను రాజకీయాలకు వెళ్ళాడు మేము ఆ స్థానం భర్తించాలి మంది ముందుకు వచ్చారు మహేష్ గారిని కూడా ఇంటర్వ్యూలు అడిగారు చాలామంది మీరు ఆ స్థానాన్ని భర్తీ చేసి లేదు ఫస్ట్ నెంబర్ వన్ లాస్ట్ నెంబర్ వన్ కూడా చిరంజీవి గారు అన్నాడు మళ్ళీ ఆయన రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాలకు వచ్చాడు అదే పందాలు కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు జనరేషన్లో ఎవరు ఉన్నారంటే మనకి ఒక చరణ్ కావచ్చు ఒక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఆ కోవలో వీళ్ళందరూ ముందుకెళ్తాం ఒక హర్షించిన విషయం అనమాట రైట్ సార్ సో ఏదేమైనా సరే తండ్రికి తగ్గ తన్యుడిగా పేరు తెచ్చుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగినటువంటి ఆయన వైను నిజంగా అభినందనీయం సో ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచివి తీసుకురావాలి ఇంకా ఇంకా పేరు ప్రఖ్యాతులు ఆయన సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్